సిద్దిపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. హుజూర్ నగర్ లోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం ర్యాలీతో అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ, తాను ఓడిన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయానని, నైతికంగా గెలుపు తనదేనని, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని రైతుల్ని లిఫ్ట్ నీరు ఆపేస్తానని బెదిరించి ఓట్లు దండుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం జరిగిందని అన్నారు. హుజూర్ నగర్ లోని ప్రతి కార్యకర్తకు అందుబాటులోనే ఉంటానని అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నగర్ నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో అత్యధిక పంచాయతీలు కైవసం చేసుకోవడం ఖాయమని జోషన్ చెప్పారు. ముఖ్యంగా ప్రతి గ్రామానికి వచ్చి గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. రైతు బిడ్డ సైదిరెడ్డి ప్రజలతోనే నా జీవితం అని వెల్లడించడం జరిగింది. ప్రజా సమస్యలపై నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి నష్టం, ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటానని, నియోజకవర్గంలో ప్రతిపక్షంగా పోరాడతానని, ప్రజా సమస్యలపై పోరాడతానని, అధికారం కోసం పాలన కాదని, ప్రజల సంక్షేమం కోసం తానే పోరాడతానని చెప్పారు. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఓడిపోయి గెలిచినవి ఇక్కడ గెలిచిన ఇవాళ ఎన్నో కుట్రలు ఎన్నో రకాలు చేసింది. ఇవాళ చివరికి సిక్కండి లాగా ట్రక్ కుర్తులు కూడా పట్టుకొచ్చింది ఎక్కడి నుంచో. నీ నాకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ పోరాడు సిక్కండిలు పెట్టబాకు మధ్యలోని. ఇవాళ ఒక్కటే చెప్తున్నా, ప్రతి ఒక్క రోజు నువ్వు చేసిన అన్యాయం అవినీతి దొంగ మేనిఫెస్టోలు గుర్తించకుండా 90 సీట్ల నుంచి గెలిపించారు ఇవాళ తెలంగాణలో. 2 రోజుల ముందు నువ్వేపించిన దొంగ సర్వేలు, లగడపాటి రాజగోపాల్ లాంటి ఎదవలతో దొంగ సర్వేలు గెలిపిస్తాయేమో కానీ మా నుంచి మాత్రం దూరం పోనీయవి. ఇక ఇప్పుడు దాకా నువ్వు 5 ఏళ్ళు రాకపోయినా హైదరాబాద్ లో కూర్చున్న నడిచింది. ఇంకా 4 ఏళ్లలో నువ్వు 20 సార్లు వచ్చిన నమ్మిరు జనం. ఇప్పటి నుంచి నువ్వు ఏం పడుకోపోతే పడుకోని నువ్వు కూడా నేను ఇంకా రేపటి నుంచి హుజూర్ నగర్ కి కాపలా కుక్కలాగా ఉంటా నేను. ఇక్కడ నేను ఓడిపోయినా గెలిచినా సైడ్ ఇట్లే ఉంటా. నేను ఇంత ఓడిపోతేనే కష్టం నీకు, ఎందుకంటే నేను ఉండేది జనంలా. జనం బలం ఎంత ఉంటుందో రేపు నీకు కనపడుతుంది. ఇంకా నువ్వు ఈరోజు ఫ్యాక్టరీలో బెదిరించవచ్చు, వ్యాపారస్తులను బెదిరించవచ్చు, లిఫ్ట్లు రానియలేని లిఫ్ట్ రైతాంగాన్ని బెదిరించవచ్చు. ఇక నీ బెదిరింపులకి ప్రయత్నపడే రోజులు ముందు ముందు నేను ఒక్కటే చెప్తా ఉన్నా రేపటి నుంచి నీకు అటెండెన్స్ పెడతా హుజూర్ నగర్ లో. నువ్వు ఎన్ని రోజులు ఎంతగా పెడతావు అటెండెన్స్, నువ్వు నీ ఎంత మందితో మాట్లాడతావో వాళ్ళకి ఏమేం కావాలో నువ్వు ఎట్ట చేయకుండా పోతావో చూస్తాను నేను. నేను ఇంకొకటి చెప్తా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఈరోజు రేపు పోటీ పడదాం ఓట్ల కోసం కాదు, హుజూర్ నగర్ అభివృద్ధి కోసం పోటీ పడదాం. నీకు దమ్ముంటే నేను ఎక్కువ చేస్తాను, నువ్వు ఎక్కువ చేస్తావో చేద్దాం. నేను ఒకటే చెప్తా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, నీకు చేత కాకపోతే ఏదన్నా నువ్వు చేయలేకపోతే అప్లికేషన్ పెట్టి నాకు నేను చేపించి నేను నా యువత కోసం ఏం చేద్దామనుకుంటున్నావు. నువ్వు ఖరాబు చేసిన రాజకీయాలన్నింటినీ శుద్ధి చేయడానికే వచ్చిన నేను. నువ్వు ఏదైతే రాజకీయాన్ని ఒక వ్యభిచారంగా మార్చినవో, ఏదైతే రాజకీయాన్ని ఒక అవినీతి కేంద్రంగా మార్చినవో, జనాల్ని లంచగొండిగా మార్చినవో, అలాంటి లంచగొండి రాజకీయాలను నీ నుంచి దూరం చేయడానికి ఇక్కడికి వచ్చిన నేను. ఈరోజు ఇంకో రూల్ చెప్తా ఉన్నా ఇలా అమరవీరుల దగ్గర నాకు, నేను టీఆర్ఎస్ గెలిచిన దగ్గర నుంచి వందలాది కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేస్తా ఉన్నారు. టీడీపీ వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు నీ పార్టీలకు వస్తామని. వాళ్ళందరికి ఒక్కటే చెప్తా ఉన్నా నేను,
అయ్యా 4 సంవత్సరాలు మా దగ్గర ఖాళీలు లేవు.